ప్రార్థన చేయడి ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయట క్రీస్తు యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి యేసు అయ్యా, మీకు వందనాలు నాయన. ఎక్కడ ధర్మగురు నామంలో కూరింటారు వారి మధ్య ఉంటాను సెలవిచ్చిన మా తండ్రి, మీరు మాతో కూడా మా మధ్యలో మాలో ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీ సన్నిధిలో గడుపుతా ఒక దినం కంటే వెయ్యి దినాల కంటే ఒక దినం శ్రేష్టమని ప్రభా మీరు సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రాలు. అతి గొప్ప ధన్యత ప్రభా మాకిచ్చి మీ సన్నిధిలో గడిపి మీ మాటలు వినడానికి ప్రభు మీరు మాకిచ్చిన శ్రేష్టమని సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభా ఇంకా నువ్వు మీ సన్నిధి మాతో కూడా ఉంచండి, మీ స్వరాన్ని మాకు వినిపించండి ప్రభా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని. ప్రతి నాయన సేవకుని మీ ఆత్మ చేత బలపరిచి అభిషేకించి దీవించి మీ సన్నిధి పంపించమని యేసు నామన ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. పిల్లారా, ఇప్పటి వరకు మరి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏమిటో మనం ఆలోచన చేస్తూ వచ్చాం. మరి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అని దేవుని యొక్క వాక్యంలోంచి అనేకమైన భాగాలు మనం వింటూ వచ్చాం. మరి సమయంలో ఒక ప్రశ్న ఏంటంటే, మరి దేవుడు అడుగుడే మీకు ఇయ్యబడును, వెదుకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడునని చెప్పారు, అడుగు ప్రతివాడు పొందునని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మరి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తానని, ప్రార్థనకి జవాబిస్తానని దేవుడు సెలవిస్తున్న సమయాల్లో మరి మనం ప్రార్థన చేస్తే ఏమి ప్రార్థన చేయాలి? ప్రార్థన అంటూ చేస్తే దేవుడు మనల్ని ఏం ప్రార్థన ఏం అడగమంటున్నాడు దేవుడు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? అయ్యా, ఏం ప్రార్థన చేస్తాం? మా కొరకు, మా కుటుంబాల కొరకు, మా పరిస్థితుల కొరకు, మా అవసరతల కొరకు, మరి మాకున్నటువంటి సమస్యల కొరకు, మా పిల్లల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం అని మీరు అనొచ్చు. ప్రార్థన చేయాలి, చేయొద్దని నేను సెలవు అంటలేదు. కానీ దేవుడు ఒక యేసు ప్రభువారు ఒక మాట చెప్పారేంటంటే, మొదట నా రాజ్యము నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ అంటే ఏంటన్నమాట, అవన్నీ అంటే నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీ సంఘానికి కావాల్సినవన్నీ కూడా దేవుడు వాటిని అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. అప్పుడు అవన్నీ అంటే ఏంటన్నమాట, నీకు ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఎట్లా ఉండాలి, ఏ ఇంట్లో ఉండాలి, ఎక్కడ ఉండాలి, అన్నీ కూడా దేవుడిస్తాడు. ఎప్పుడన్నమాట, మొదట ఏం వెతకాలి, నా రాజ్యమును నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుక. కాబట్టి మరి ఏం అడగాలి దేవుణ్ణి? దేవుని ఏం అడుగుతామని చెప్పండి, ఏం అడగాలి? ఒకవేళ ఈరోజు దేవుడు ప్రత్యక్షమై లాజరు కోరుకో ఏం కావాలంటే ఏం కోరుకుంటాం? నా బిడ్డ బాగలేడయ్యా, నాకు స్వస్థపరిచి అంటాం, అంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి కాదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అడిగితే ఏమడగాలంటే ఒక మాట చదవండి, రెండవ కీర్తన 2:8 చదవండి. కీర్తనలు 2 నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంత వరకు సొత్తుగాను ఇచ్చేదని అంటున్నాడు. ఏమడగాలంటే దేవుణ్ణి, నన్ను అడుగుము జనములు నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంత వరకు సొత్తుగా ఇస్తారట. ఒకవేళ దేవుణ్ణి అంటే అడిగితే నశించిపోయే ఆత్మల కొరకు దినమెల్లా మనం విజ్ఞాపన చేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. దానిగా దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క సన్నిధిలో మరి దేవుడు కోరుకునేది ఏంటంటే, ఆయన మనము ఆత్మల భారము కలిగినటువంటి వారమై నశించిపోయే ఆత్మల కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి వారంగా మనం ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఆత్మల భారం అనేటువంటిది ఆయన మన మీద పెట్టాడు. మనం ఈ లోకంలో జీవించేంత కాలము కూడా నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థన చేసేటువంటి వారముగా మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఎందుకంటే ఎవరన్నా ఈ సంగతి నాకు తెలియదు అనుకుంటే దేవుడు అన్నాడు చెప్పండి, సామెతల గ్రంథం 24:11-12 చదవండి. సామెతల గ్రంథం 24:11-12
చావునకై పట్టబడిన వారిని తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. ఈ సంగతి నాకు తెలియదని నీవు అనుకునేలా హృదయమును శోధించువాడని మాటను గ్రహించును గదా, నిన్ను కనిపెట్టువాడు దాన్ని ఎరుగును గదా. నాశనమునకు జోగుచున్నటువంటి వారిని నీవు రక్షింపవా. దేవుడు పెట్టిన బాధ్యత ఏంటంటే ఆ పాతాళం యొక్క అంచుల మీదట ఓ ప్రజలందరూ ఊగుతా ఉన్నారట, అక్కడ జోగుతా ఉన్నారట. ఎక్కడ? పాతాళం యొక్క అంచుల మీద జోగుతా ఉన్నారట, జోగుతా ఉన్నారట. చూడండి, ఒకవేళ మన పాప పెద్ద బావి ఉందనుకోండి, వెళ్ళిపోయి మన కొడుకో బిడ్డను ఆ బావి మీద కూర్చొని, లోతైన బావి మీద కూర్చొని ఊగుతా ఉంది అనుకోండి, ఊగుతా ఉంటే బిడ్డ మంచిగున్నావు బిడ్డ ఆడుకో బిడ్డ అంటారా? ఏమంటారండి? బిడ్డ అక్కడ ఉన్నావా? బాగా చాలా మంచి స్థలంలో కూర్చొని మంచి ఆడుకో బిడ్డ, ఏం పర్వాలేదు బిడ్డ అంటారా? ఏమంటారండి? ఏమంటారు? గుండెలు కొట్టుకుంటూ అమ్మో అయ్యో అమ్మో అయ్యో అనుకుంటూ ప్రభా దేవుడా తండ్రి రక్షించు రక్షించు అని మళ్ళీ ఏమన్నా ఊ అంటే కింద పడితే, ఊ అంటే ఎడిగిపోతామట, ఒక్క స్టెప్ జారిందంటే ఎడిగిపోతానమాట, అందులో పడుతుంది అయిపోయింది ప్రాణం పోతే. అంటే ఎన్ని ఆత్మలు నశించి నాశనానికి పాతాళానికి జోగుతున్నాయో ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఈ దృశ్యాన్ని ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఒకవేళ ఈ దృశ్యాన్ని ఆలోచన చేస్తే నువ్వు కూర్చుని ఉండలేవు, నిద్రపోలేవు. అయ్యో ప్రభా ఎన్ని ఆత్మలు నశించిపోతున్నాయా, ఒక ఊపిరి తీసుకుంటే రెండు ఆత్మలు నరకానికి వెళ్ళిపోతా ఉంటే, దేవుడు అన్నం ఇచ్చాడు, భోజనం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, సుఖం ఇచ్చాడు, ఆ బిడ్డల్ని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి ఇల్లు ఇచ్చాడు, కడుపు నిండా భోజనం పెడుతున్నాడు, అన్నీ అనుభవిస్తూ హ్యాపీగా కూర్చొని ఇంట్లో నిద్రపోతా ఉంటే ఒకరోజు దేవుని దగ్గర పోతే దేవుడు ఏం జవాబు చెప్తాడండి? దేవుని దగ్గర ఏం జవాబు చెప్తాను చెప్పండి? నిజంగా ఒకవేళ ఆ దృశ్యాన్ని నువ్వు చూడగలిగితే, ఆ నశించిపోయే ఆత్మలు నీ పిల్లలను నువ్వు అనుకుంటే నువ్వు నిద్రపోవు, నువ్వు నిద్రపోవు, నువ్వు నిద్రపోవు. అన్నిటితో ప్రభు సన్నిధిలో మొర పెడతావు, గోజాడుతావు, పరుగులు పెడతావు, ఎవరికి సువార్త అందించాలి. అయ్యో ప్రభా ఒక క్షణంలో ఒక ఊపిరి తీసుకుంటే రెండు ఆత్మలు నరకానికి వెళ్ళిపోతుంటే నేను ఎట్లా బ్రతకాలి, నేను ఎట్లా ఉండాలి ప్రభా? నేను ప్రభు కొరకు ఏం చేయాలి, ఆత్మల కొరకు ఏం చేయాలి? నేను ఉపవాసం ఉంటాను, ప్రార్థన చేస్తాను, సువార్త ప్రకటిస్తాను, గ్రామాలకి వెళ్తాను, పరుగులు పెడతాను అనేటువంటి బాధ్యత మనం కలిగి ఉండాలి. మరి నా జీవితంలో ఎప్పుడు ఆలోచన చేసినా, ఏ రోజు ఆలోచన చేసినా, ఏ గ్రామానికి వెళ్తే, ఏ సువార్త ప్రకటిస్తే ఏ రీతిగా ఆత్మలు రక్షించబడతాయి, ఎక్కడ పరిగెత్తాలి ప్రభా, ఎక్కడికి వెళ్ళాలి ప్రభా అనేటువంటి ఆలోచన దేవుడు నాకు ఇచ్చాడు. ప్రేమైన వారులారా, నాశనమునకు జోగుచున్న వారిని మీరు రక్షింపరా? హ్యాపీగా కూర్చొని మంచిగా ఆ పిల్ల అక్కడ ఆడుకుంటుంటే పోయి నిద్రపోతారా ఎవరన్నా, ఏ తల్లి అన్నా ఏ తండ్రి అన్నా నిద్రపోతారా? పడుకుంటారా? ఊరికైనా ఉంటారా? మనం అట్లా ఉంటున్నామని చెప్పి అంటే మన జీవితాల్లో ఏముందన్నమాట, అసాధారణమైనటువంటి పరిస్థితి మన జీవితాలు, సాధారణమైనటువంటి పరిస్థితి కాదు. మన జీవితాల్లో అసాధారణమైనటువంటి జీవిత విధానాన్ని మనం విశ్వాసంగా జీవిస్తున్నామని ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. భారం లేని వారుగా, బాధ్యత లేనటువంటి వారంగా, మనం పడుకో నిద్రపోయేటువంటి వారంగా ఉంటున్నామని దేవుడు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అందుకొరకే దేవుడు ఒక మాట అన్నాడు. ఏజ్కేల్ గ్రంథం 33:3 చదవండి. ఏజ్కేల్ గ్రంథం 33:3 చదవండి. 33:7 చదవండి. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలివానిగా నియమించున్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణమవుతు అని అను దుర్మార్గుని నేను సెలవీయగా, అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గుకి నా మాట తెలియచేయని ఎడలా? ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణమును పొందును, కాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయదును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవలని అతనితో హెచ్చరిక చేయగా, అతడు తన దుర్మార్గతను విడవని ఎడలా? అతడు తన దోషమును బట్టి మరణము నొందును, కాని నీవు నీ ప్రాణమును దక్కించుకుందు. నరపుత్రుడా, నేను నిన్ను ఏం చేశాడట దేవుడు? కావలివానిగా నియమించాడు. దేవుడు కావలివాడు నిద్రపోతాడా? నిద్రపోతే డ్యూటీ డిస్మిస్. కావలివాడు ఎవడన్నా బురుజు మీద కూర్చొని నిద్రపోతాడా? నిద్రపోయినంటే వాని డ్యూటీ ఏం చేస్తారండి? డిస్మిస్ చేసేస్తారు, అంతే ఫనిష్, డిస్మిస్ చేసేస్తారు. కానీ ఉద్యోగం పోతుంది అంతే,
అంటే మనం నిద్రపోతున్నాం అంటే మన ఉద్యోగాలు పోయినాయి, పాస్టర్ ఉద్యోగాలు ఎప్పుడో ఒకసారి ఆలోచన చేయాలి. మరి మనం సీత నిద్రపోతున్నామా? నిద్రపోతుంటే మన ఉద్యోగాలు ఏమైనా అన్నమాట పోయినాయేమో, ఒకసారి ఆలోచన చేయాలి. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేల్ మీద కావలివానిగా నియమించాను, నువ్వు కావలివానిగా నియమించాను కాబట్టి ఏమన్నాడంటే దేవుడు, నీవు వానికి చెప్పాలి, ఇదిగో గంటలు కొడతా ఉండాలి, బురుజు మీద కూర్చొని శత్రువు వస్తుండడం చూడాలి, గంటలు కొడతా ఉండాలి, ప్రజల్ని మెలకు చేస్తూ ఉండాలి, ఇదిగో మొదటి జామ అయిపోయింది, రెండవ జామ అయిపోయింది, మూడవ జామ అయిపోయింది, ఇదిగో నాలుగో జామ వస్తుంది, తెల్లవారుతుంది, సూర్యుడు వచ్చే స్థలం సమయం అయిపోయిందని ఆ బురుజు మీద కూర్చొని గంటలు కొట్టే బాధ్యత ఎవరికి ఇచ్చారు? పాస్టర్లకు ఇచ్చాడు దేవుడు. మరి చేస్తున్నాం ఆ పని ఆత్మల భారం కలిగినటువంటి వారంగా, నశించిపోయి ఆత్మల భారం కలిగినటువంటి వారంగా మనం జీవించాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. మరి ఎవాన్ రాబర్ట్స్ అనేటువంటి భక్తుడు ఆ దేశం ప్రపంచం బొమ్మ పెట్టుకొని ఏమన్నాడమాట, ప్రభా ఈ దేశాన్ని నాకు ఇస్తావా లేదా నా ప్రాణం తీసుకుంటావా? ఏమని ప్రార్థన చేశాడండి? ఆ ప్రపంచ ఫోటో పెట్టుకొని మరి దేశంలో ఈ స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇయ్యి లేకపోతే నా ప్రాణమన్నా తీసుకు. దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆ దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చి మరి ఎవాన్ రాబర్ట్స్ అనేటువంటి భక్తుడు మరి అనేక వేల ఆత్మల్ని ప్రభు కొరకు సంపాదించాడు. ఆ రోజుల్లో ఉన్న దేవుడు ఈరోజు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. మన భారతదేశానికి అలెగ్జాండర్ డఫ్ అనేటువంటి ఒక భక్తుడు వచ్చాడు, చాలా కాలం సేవ చేశాడు, సేవ చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరి ఆయన అమెరికా ముసలివాడైపోయాడు. ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు ఇట్లా అందరిని పిలిపించాడంట, సేవకులందరిని పిలిపించి ఎవరన్నా ఇండియాకి మిషనరీస్గా వెళ్తారా అంటే ఎవరు మాట్లాడతలేరంట, ఎవరు మాట్లాడతలేరంట. ఎవరు మాట్లాడకపోతే చాలాసార్లు పిలిపించాడు, భారతదేశంలో విగ్రహారాధన ఉంటుంది, నశించిపోతున్నారు ప్రజలు, వారి కొరకు ఎవరైనా పోతారా అంటే ఎవరు మాట్లాడకపోతే ఆయన కుర్చీ మీద నుంచి దిగి నడవలేక దొర్లుకుంటా వెళ్ళిపోతా ఉన్నాడంట. నేను ఇట్లా దొర్లుకుంటా ఇండియా దేశానికి వెళ్ళి ఆ గంగానది ఒడ్డున పోయి అక్కడ చనిపోతే అక్కడ నా సమాధి పెడితే కనీసం నా సమాధి చూసేనా కొంతమంది ప్రభువుని నమ్ముకుంటారని అప్పుడు కొంతమంది కదిలికొచ్చి ఇండియా దేశానికి మిషనరీస్గా. అంటే భారం అనేటువంటిది, ఆత్మల కొరకైనా భారం అనేటువంటిది ఏ రీతిగా పనిచేయాలనేది దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. అనేక మంది మిషనరీస్ వచ్చి మన భారతదేశానికి వచ్చి వారు ఎంతో శ్రమ అనుభవిస్తూ వచ్చారు. ఎంత శ్రమ అంటే పాతకాలంలో ఒకవేళ మిషనరీస్ వస్తే వాళ్ళు రోడ్డు మీద నడవడానికి కూడా వారిని నడవనిచ్చేటువంటి వారు కాదంట, వారు ఉమ్ము వేయడానికి వీల్లేదన్నమాట. ఆ మిషనరీస్ ఆ దేశాన్ని విడిచిపెట్టి ఆ సౌఖ్యాన్ని విడిచిపెట్టి మనకు సువార్త ప్రకటించడానికి చేతిలో ఒక ముంత పట్టుకోవాలట, చేతిలో ఒక మట్టి ముంత పట్టుకోవాలి, నడుముకోము ఒక తాటాకు కట్టుకోవాలన్నమాట. ఆ యొక్క విగ్రహ ఆ యొక్క వీధిలోంచి పోతున్నప్పుడు ఒకవేళ ఉమ్మొస్తే దేంట్లో పోయాలన్నమాట, ఆ ముంతలో పోయాలి. అది లేకపోతే నడుస్తున్నటువంటి నీ కాలి నడకకొచ్చినటువంటి అపవిత్రత అంతా కూడా ఏమంట, ఈ తాటాకు తుడిచేయాలన్నమాట. అట్లా ముంత పట్టుకొని తాటాకు కట్టుకొని సువార్త ప్రకటిస్తే ఈరోజు మన దేశంలో సువార్త అందింది. ఈరోజు నీవు నేను యేసు ప్రభుని కూర్చిన వార్త వారు అంత కష్టపడి వారు మనకు అందించారు. ఎందుకంటే వారికి ఆత్మల భారం వారు కలిగి ఉన్నారు. మన పక్క విలేజ్ ఎక్కడుందయ్యా, ఎంతమంది ఉన్నారంటే ఎంతమంది పోతున్నామండి పక్క విలేజ్కి? ఏమైపోయింది అన్నమాట, భారము లేనటువంటి స్థితి. తీసుకో ఇద్దరు ముగ్గురిని పట్టుకో, ఇద్దరు ముగ్గురు యవనస్తులు తీసుకో, వాళ్ళ ఒక కంజరి తీసుకోండి, వెళ్ళండి అక్కడికడికి వెళ్ళి ఒక రెండు పాటలు పాడండి, అందరు బయటకు వస్తారు, సువార్త చెప్పండి, ఆత్మలు రక్షించబడతాయి. ఎవరో అంటారు కదా, అయ్యా మాకు కూడా విశ్వాసం ఉందంటే వారి ద్వారా ఒక సంఘం ఆ గ్రామంలో స్థాపించబడుతుంది. వెళ్తున్నామా మనం ఆ రీతిగా వెళ్తున్నామా? ఆ పని చేయమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఆత్మల భారం కలిగి మనం జీవించాలి, మన పక్క గ్రామాలకు మనం వెళ్ళాలి, ఒక ఇద్దరు ముగ్గురు యవనస్తులు తీసుకుని వెళ్ళి సువార్త ప్రకటించాలి. అవసరం లేదు, 10 మంది ఉంటే వెళ్ళి నాలుగు గుడిసెల దగ్గరికి వెళ్ళి మీరు ఒక్క కంజర కొట్టి ఒక్క పాట పాడితే అందరు బయటకు వస్తారు, సువార్త చెప్పండి, వారు ఒకరో ఇద్దరు నమ్ముతారు, వారి ద్వారా సంఘం ఆ గ్రామంలో ఏర్పాటు చేయబడతారు. ప్రేమైన వారులారా, యవనస్తులు ప్రత్యేక రీతిగా ఆత్మల భారం కలిగి జీవించాలి ఆశ అంటూ ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తారు చెప్పండి? ఆయన మనల్ని ఆత్మల భారం కలిగినటువంటి వారుగా, ఆత్మలను కనేటువంటి వారుగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ ఆయన సిద్ధంగా ఉన్నట్లుగా జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వాక్య భాగం చదవండి, యెషయా గ్రంథం 65వ అధ్యాయం, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 8వ వచనం చదవండి.
అతి వార్త ఎవరు వినియుండిరి? అతి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒక నాటి ప్రసవ వేదన చాలునా? ఒక నిమిషంలో ఒక జనము జన్మించునా? ఒక జనము కనుటకు ఒక నాటి ప్రసవ వేదన కలనా? ఒక నిమిషంలో ఒక జనము జన్మించునా? చదవండి. సియోనుకు ప్రసవేదన కలగగానే ఆమె బిడ్డలను కనెను. నేను ప్రసవేదన కలగ చేసి బిడ్డలను కనిపింపక మానేదనా అని యెహోవా అడుగుచున్నాడు. నీకు ఆశ అంటూ ఉంటే దేవుడు అన్నాడు చెప్పండి, నీకు ప్రసవేదన కలిగించిన బిడ్డల్ని కనిపించేవాడుగా నేను చేస్తానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంటుంది. ప్రియమైన వారులారా, మరి అదోనీరామ్ జెడ్సన్ అనేటువంటి ఒక భక్తుడు మరి ఏ దేశానికంటే చైనా దేశానికి వెళ్ళాడు. చైనా దేశానికి వెళ్ళి అక్కడ దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. ఒక్కరు కూడా మారు మనసు పొందలేదు, ఒక్కడు కూడా. ఆఖరికి ఒక్క ఆత్మ వచ్చింది. బైబిల్ అంతా ట్రాన్స్లేట్ చేసి అది చేసి ఇది చేసి ఎంతో శ్రమ పడ్డాడు, ఎంతో శ్రమ పడ్డాడు. ఆఖరికి కొన్ని ఆత్మలు అక్కడ సువార్త ప్రకటించాడు. మరి క్రీస్తు ప్రభుని గురించి బోధించాడు. ఆఖరికి ఆయన ఏం చేశారంటే గుర్రాలు కట్టి వీధులంతా లాక్కుంటూ చనిపోయాడు. కానీ ఆయన అంత బాధ అనుభవించాడు. కానీ మరి ఆ దేశంలో సువార్త అందిందంటే ఎవరండి? ఆయన యొక్క సమర్పణ భారం, దేవుని ఆత్మల కొరకైన భారం, సువార్త భారం అనేటువంటిది అతని జీవితంలో కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమైన వారులారా, ఈ సమయంలో అడిగితే ఏమడగాల? అడుగుము జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంత వరకు సొత్తుగా ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో అడిగితే ఆత్మల భారాన్ని కలిగినటువంటి వారంగా, ఆత్మల కొరకు ప్రయాసపడేవారంగా, సువార్త ప్రకటించేవారంగా, మరి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ వెళ్ళి సువార్త అందించేవారంగా దేవుడు మనల్ని సహాయం చేసేలాగున దేవునికి మన జీవితాలను అప్పగించాలి. చాలాసార్లు సోమరితనం ఏం చేస్తుందంటే, ఏం చేస్తుందండి సోమరితనము? అబ్బో ఈ దినాలు ఏమైపోయిందంటే నేను రిటైర్ అయినాక చూస్తా ఉన్నాను కదా, భోజనం చేయగానే మంచి నిద్ర వస్తుంది, భోజనం చేయగానే మంచి నిద్ర వస్తూ ఉంది, మంచి నిద్ర వస్తూ ఉంది. అంటే ఏంటన్నమాట, ఆఫీసులో ఉన్నప్పుడు నాకు నిద్ర లేదు, హ్యాపీగా ఆఫీసులో ఉన్నప్పుడు ఎప్పుడు నిద్రపోలేదు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే సుఖానుభవం ఎక్కువైతే నిద్ర ఎక్కువైతుంది, నిద్ర ఎక్కువైతే పని తక్కువైతుంది, నిద్ర ఎక్కువైతే ఏమవుతుందన్నమాట, దేవుని కొరకు భారం తగ్గుతుంది, పని తగ్గుతుంది. బలవంతంగానే నిద్రపోకూడదని చాలా బలవంతంగా, ఎంత నిద్ర వస్తుంది అంటే ఒక్కోసారి అంత నిద్ర వస్తుంది, కానీ అట్లిట్లా చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఈరోజు నిద్ర లేదు, దేవుని పనిలో ఉన్నాను, నాకు నిద్ర, పని లేకపోతే నిద్ర వస్తుంది. మనం పని కల్పించుకోవాలి, పని చేయాలి, దేవుని కొరకు పనిలో సాగిపోవాలి. లేకపోతే అద్దె వెళ్ళి ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేసుకోవాలి, ఇద్దరు ముగ్గురు సేవకులు కలిసి విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి, దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు మనం పని చేయాలి. దేవుడు ఆ రీతిగా మనల్ని దీవిస్తాడని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకో. రెండవ సంగతి ఏమడుగుతాను చెప్పండి, దేవుడు మళ్ళీ అడగమంటే అయ్యా అడుగు, నీకేం కోరిక కావాలంటే ఏమడగాలి? ప్రభా ఆత్మలు ఈయన ఆయన నా సంఘాన్ని నింపు, నా సంఘంలో 10 కుటుంబాలు ఉన్నాయి, వచ్చే సంవత్సరానికి 20 కుటుంబాలు చేయి ప్రభా అంటే దేవుడు ఇస్తాడా లేదా? అడుగుము నీకు జనములని స్వాస్థ్యంగా ఇస్తానంటే ఆ మాట ఇచ్చిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఆయన మాట తప్పే దేవుడా? నువ్వు అడగట్లేదు. ఎంతమంది అడుగుతారండి నీ కుటుంబాలు ఏమని? చాలా మంది అడగరు పాస్టర్. ప్రభా ఆత్మలు రావట్లేవు రావట్లేవు రావట్లేవు. ప్రభా ఈ సంవత్సరం నాకు 10 కుటుంబాలని అని అడగండి, 20 కుటుంబాలు ఇవ్వని అడగండి, 20 కుటుంబాలను ఇస్తాడో లేదో చూడండి. దేవుడు తప్పక నమ్మదగినటువంటి వాడు ఇస్తాడు. మీరు అడగాలి, దేవుని అడగగల, అడిగితే దేవుడు ఇస్తాడు. ఆ తర్వాత రెండవ సంగతి ఏమడగాలి చెప్పండి, లూకాసు వార్త 11 అధ్యాయం 13 వచనం చదవండి. పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు. ఇంకొక మాట ఏం చెప్పండి, రెండవ మాట ఏమడగాలి దేవుణ్ణి? పరిశుద్ధాత్మ ప్రభా నీ పరిశుద్ధాత్మ నింపుదల, నీ పరిశుద్ధాత్మ అభిషేకము నాకు దయచేయి ప్రభా అని దేవుణ్ణి అడగాలి. ఎప్పుడు అడుగుతారు చెప్పండి, దేవుణ్ణి ఎప్పుడు అడుగుతారు? పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ఎప్పుడు అడుగుతారు చెప్పండి? ఎప్పుడు అడుగుతారు మీరు? ఎప్పుడు అడుగుతారు చెప్పండి? ఓ దేవా నింపు 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 అని కూర్చుంటే దేవుడు నింపుతాడా? నింపుతాడా చెప్పండి? చాలాసార్లు ఏం చేస్తారంటే తప్పు పద్ధతిలో ఆలోచన చేస్తూ ఉంటారు. నీ జీవితంలో నీవు పరిచర్య చేస్తున్నప్పుడు, నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో నువ్వు వెళ్తున్నప్పుడు,
ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితంలో జయ జీవితం నువ్వు పొందలేకపోతున్నావు, ఏదైతే బలహీనత నిన్ను వెంబడిస్తుందో దాన్ని జయించలేకపోతున్నావు, ఎంతో ప్రార్థన చేస్తున్నావు ప్రభా ఈ బలహీనత నుంచి నన్ను విడిపించని ప్రార్థన చేస్తున్నావు, నువ్వు దాని గురించి జయించలేకపోతున్నావు, మాటి మాటికి అదే పాపంలో నువ్వు పడిపోతున్నావు, నీలో జయ జీవితం కనబడట్లేదు, నువ్వు వాక్యం చెప్తే ఎండిపోయినట్టుగా ఉంది, ఎవరికి కూడా మారు మనసు లేదు, ఎవరి జీవితాలు చైతన్యపరచట్లేదు, అయ్యో ఆ వాక్యం చెప్తే ఎండిపోయిన వాక్యంగా కనబడతా ఉంది, సేవ అంతా బలహీనంగా ఉంటుంది, శక్తి లేని జీవితం కనబడుతున్నప్పుడు నీ జీవితంలో ఏం గుర్తించాలా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క అవసరత గుర్తించాలి. అయ్యో ప్రభా నా శక్తి చాలదు నాయన, నేను బలహీనను ప్రభా, నేను శక్తి లేనటువంటి వాడను, నా మాటలు ఎండిపోయినటువంటి మాటలు, నా మాటలు పొడి మాటలు ప్రభా, నీ ఆత్మచేత నింపి ప్రభా, నీ ఆత్మచేత నన్ను అభిషేకిస్తే ప్రభా నీ కొరకు నేను బలమైన సాక్షిగా జీవిస్తాను ప్రభా అని పరిశుద్ధాత్మ నింపుదల కొరకు మనం ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసిస్తూ ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? అప్పుడే నువ్వు రక్షించబడినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సంచకరువు మన లోపట ఉంటున్నట్టుగా ఈ సమయంలో గమనించాలి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మన ఇంట్లో ఉన్నాడు. మన ఇంట్లో ఉన్న తర్వాత మనం ఏం చేస్తామంటే, చూడండి, ఎవరైనా గెస్ట్ ఇంట్లోకి వచ్చిన తర్వాత యేసు రక్షించబడిన వెంటనే దేవుడు ఆయన యొక్క సంచకరువుని హృదయంలో పెట్టేశాడు, నీ ఇంట్లో పెట్టేశాడు. నీ ఇంట్లో ఎన్ని రూములు ఉన్నాయన్నమాట? ఒక 5-6 రూములు ఉన్నాయనుకోండి. 5-6 రూములు ఉంటే ఒక రూమ్లో నువ్వు వచ్చాడు, నిన్ను పరిశుద్ధపరిచాడు, నీ పాపాలు క్షమించాడు, నీ హృదయంలో పడే దేవుడు నివసిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలన్నమాట? ఈ పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు కదా, ఇదిగో మరి ఆ రూమ్లోకి వెళ్తాను కదా, ఆ రూమ్ తలుపు తెరుస్తావా అని అడుగుతాడు. ఆ రూమ్ తలుపు తెరుస్తావా అంటే నువ్వేం చెప్తావంటే, ప్రభా ఆ రూమ్లో టీవీ ఉంది ప్రభా, అప్పుడప్పుడు మా భార్య ఆ సినిమాలు చూస్తుంటుంది ప్రభా, కాబట్టి నాయన మరి ఆ దాంట్లోకి వెళ్తే నువ్వు వెళ్ళలేవు ప్రభా, అందుకే ఆ రూమ్ తెరవలేను నాయన అంటాడు. అయితే మళ్ళీ అంటాడు కదా, సరేలే ఆ రూమ్ తెరవకపోతే ఇంకొక రూమ్ ఉంది కదా, ఈ రూమ్ అన్నా తెరువు అంటే, ఆ రూమ్లో చాలా పుస్తకాలు ఉన్నాయ్యా నువ్వు చూడని పుస్తకాలు, అది మా పిల్లలు చదువుతారయ్యా పుస్తకాలు, ఆ రూమ్ కూడా నేను తెరవలేనయ్యా అంటే దేవుడిని ఆత్మ నింపుతాడా? నిన్ను నీ జీవితంలో నీ హృదయం లోపట పరిశుద్ధాత్మ దేవునికి స్వేచ్ఛనిచ్చి నిన్ను నువ్వు తగ్గించుకొని నీ జీవితాన్ని ప్రభు సందులో కుమరించుకొని, ప్రభా నా జీవితానికి సంపూర్ణమైనటువంటి అధికారాన్ని నా జీవితంలో సంపూర్ణమైనటువంటి ప్రభా నీ యొక్క స్వాధీనంలోకి నన్ను తీసుకొని నా జీవితాన్ని విరగ్గొట్టి నలగొట్టి నాలో ఉన్న సమస్త కల్మషాన్ని మీ రక్తంతో కడిగి, ప్రభా నాలో ఉన్నటువంటి ప్రతి రంధ్రాన్ని ప్రతి బలహీనతను తీసివేసి ప్రభా నీ ఆత్మచేతనను నింపి నీ ఆత్మచేతనను నడిపించు ప్రభా అని నేను నీవు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు ఆ దేవుడు నీ జీవితాల్లో కార్యము చేస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ఎంతమంది ఆ ఆశతో, ఎంతమంది అసలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి యొక్క అవసరత ఎంతమంది గ్రహించారు చెప్పండి? ఇప్పుడు నింపండి నింపండి, దేవునాత్మతో నింపబడాలి, భాషలు మాట్లాడాలి, ఇదే నేర్పిస్తున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఎందుకు నీకు కావాలి? పరిశుద్ధాత్మ దేవుని నింపుదల నీకు ఎందుకు కావాలి? దేనికోసం నీకు కావాలి పరిశుద్ధాత్మ నింపుదల? నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు జయ జీవితం జీవించి పాపాన్ని అసహించుకుని ప్రాచీన స్వభావాన్ని జయించి దాని సిలువకు మేకలతో కొట్టి శరీరాన్ని జయించి లోకాన్ని జయించి దేవుని కొరకు విజయోత్సాహంతో మహోన్నతమైనటువంటి ఆ దేవుని యొక్క ఘనమైన నామానికి మహిమ తెచ్చుకుంటూ ఆత్మల్ని సంపాదిస్తూ నువ్వు చెప్పినటువంటి వాక్యము దేవుని చేత అభిషేకించబడినటువంటి వర్తమానాలను పలుకుతున్నప్పుడు, ఆత్మలు రక్షించబడుతున్నప్పుడు, అనేకుల హృదయాలు పగులుతున్నప్పుడు, అనేక హృదయాలు దేవుని యొక్క వాక్యం చేత దర్శించబడుతున్నప్పుడు నువ్వు ఆత్మ చేత అభిషేకించబడిన వ్యక్తివి. దాని కొరకు నువ్వు దేవుణ్ణి కోరుకోవాలి. కోరుతున్నామా? పరిశుద్ధాత్మ అవసరత పడినా గుర్తించామా నీ జీవితంలో? అయ్యో నేను పడిపోతున్నాను, అయ్యో నేను బలహీనని, అయ్యో చేతగాట్లేదు, అయ్యో నా మాట ఎవడు వినట్లేరే, అయ్యో నా శక్తి ఎవరికి చాలట్లేదే, ఎవరు మారు మనసు పొందట్లేరు, ఎవరు పశ్చాత్తాపడట్లేరే, ఎవరు కూడా నా వాక్యమని కన్నీరు కాచట్లేరే, ఎవరిలో పాప పశ్చాత్తాపం లేదులే అని అనుకుంటూ నీ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నావు? కానీ దేవుని ఆత్మశక్తి పొందుకోవాలన్నటువంటి సంగతి దేవుని అడిగితే దేవుడు అన్నాడు చెప్పండి, తను అడువారికి మరి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే పరిశుద్ధుడు అంటాం. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు. నీ జీవితంలో పరిశుద్ధత లేకపోతే దేవుని ఆత్మచేతను నింపబడ్డానికి వీలు. కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ రక్తంతో పోషించబడుతూ సంపూర్ణమైన పరిశుద్ధతలో దేవుని సహవాసంలో కొనసాగుతూ ఆ ప్రభు యొక్క ఆత్మచేత నింపబడుతూ ఆత్మచేత నింపబడి దేవుని కొరకు నువ్వు బలంగా ఒక సాధనంగా ఆత్మల భారం కలిగి నువ్వు సాగిపోయేటువంటి ఆ యొక్క జీవితం కొరకే దేవుడు అన్నాడు కదా, నన్ను అడుగుము నిన్ను మరణిశ్చయముగా పరిశుద్ధాత్మను నేను నీకు అనుగ్రహిస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సేవకులారా, అభిషేకించబడినటువంటి ఆత్మ జీవితాన్ని మనం లేకపోతే,
అభిషేకించబడినటువంటి వాక్యాన్ని మనం ప్రకటించకపోతే మన జీవితాలు కరువు జీవితాలు, ఎండిపోయినటువంటి జీవితాలు. ఎంతకాలం నువ్వు బోధించినా సరే ఎట్లుంటదంటే, ఒక పెద్ద గని ఉందనుకోండి, బొగ్గు గనే ఉందనుకోండి, ఆ బొగ్గు గని అంటే ఒక ఆయన అంట ఒక సానం పట్టుకున్నాడంట, ఒక సుత్తె పట్టుకున్నాడంట, ఆ సానం పట్టుకొని ఆ సుత్తె పట్టుకొని బొగ్గు గని తవ్వుతా ఉన్నాడట, తవ్వుతా ఉన్నాడట. ఒక రోజంతా తవ్వుతే ఎంత తవ్వుతాడండి? ఒక రోజంతా సానం సుత్తెతో కొట్టుకుంటూ ఒక బొగ్గు గని ఇలా తవ్వుతే ఎంత తవ్వచ్చు అనమాట? మా తాగా తేజ్గా తవ్వుతే మా అంటే ఒక బస్తా తవ్వచ్చు. కానీ దాంట్లోనే ఒక 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 డైనమైట్ పెట్టాడు అనుకోండి, డైనమైట్ అంటే ఏమంటారు ఇక్కడ, రాళ్ళను పగలు కొడతారు కదా, బాంబు పెట్టాడు అనుకోండి, ఒక బాంబు బాంబు పెడితే ఎంత వస్తుందండి? ఎంత వస్తుంది? ఓ లారీ లారీలు వస్తుంది. అంతే, ఆత్మ చేత నింపబడిన జీవితానికి, ఆత్మ లేని జీవితానికి వ్యత్యాసం ఏందనమాట? నీ బ్రతకంతా సుత్తితో కొడవలతో కొట్టు కొట్టు ఎంత కొడితే కూడా ఏమి ఉపయోగము లేదు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు నీ జీవితంలో దేవుడు అద్భుతమైనటువంటి శక్తిని దేవుడిస్తాడు. ఈ శక్తి అనేటువంటిది ఒకసారి నింపితే మిగిలేదు కాదు, నింపింది ఖాళీ అవుతా ఉంటుంది. దేవుని యొక్క వాక్యం చెప్తున్నప్పుడు అది ఖాళీ అవుతా ఉంటే మళ్ళా నింపుకోవాలి, మళ్ళా నింపబడాలి. అందుకే మ్యాన్ ఈజ్ ద డివైన్ గోల్డెన్ పైప్ త్రూ విచ్ ద డివైన్ ఆయిల్ ఫ్లోస్ అంటారు. అనగా మనిషి అనేటువంటి వాడు ఒక బంగారు పైప్ లాంటి వాడట, దీంట్లోంచి ఆ యొక్క దైవికమైనటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంటాడట. ఎందుకు బంగారం బంగారం అన్నాడు చెప్పండి? బంగారం పరిశుద్ధతను చూపిస్తాడు. కాబట్టి మన జీవితాల్లో ఆ బంగారం అంటే అనగా పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ పరిశుద్ధాత్మ దేవుని నింపుదల పొందుకుంటూ ఆ యొక్క ప్రవాహం అనేటువంటిది బయటకు వస్తున్నప్పుడు, ఆ జీవజలాలు అనేకుల్ని వస్తున్నప్పుడు, అనేకులు దప్పి తీరుస్తున్నప్పుడు వారు దేవుక జీవాన్ని పొందుకునేటువంటి గొప్ప ధన్యకరమైన జీవితాన్ని నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడను కదా. నన్ను అడుగుము, నన్ను అడుగు వారికి మరణిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాను. ఎంతమంది పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థన చేసేవారు ఉన్నారు? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? ఎంతమంది మీ జీవితాల్లో నాకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి, ప్రభా నీ శక్తి లేకపోతే, నీ ఆత్మ చేత నింపబడకపోతే నా శక్తి చాలదు నాయన, నేను ఎండిపోయినటువంటి వాడను ప్రభా, నా మాటలు పొడి మాటలు నాయన, ఎవరిని మార్చలేవు ప్రభా అని ఎప్పుడన్నా ప్రార్థన చేశారా? ఎప్పుడైనా ప్రార్థన చేసి ఎప్పుడైనా గ్రహించారా? ఏ చెప్పుకుంటూ పోతూనే ఉన్నారు, అడినని వినకపోని. కానీ నీ జీవితంలో ఏముండాలి చెప్పండి? వాక్యం చెప్పినప్పుడు ఏముండాలా? ఆ వాక్యం వారి జీవితాల్లో పనిచేసిందా? వారి హృదయాలు మార్చబడ్డాయా? వారు గుర్తుపడ్డారా? లేదా వారి జీవితాల్లో మార్పు కలిగిందా? వారు పశ్చాత్తాపడ్డారా అనేటువంటి ఆ యొక్క దృశ్యాన్ని నువ్వు చూడగలగాలి. మేము దేవుని దగ్గర ప్రార్థన చేసేవాడిని ఎప్పుడు కూడా, ప్రభా ఈరోజు నీ ఆత్మకార్యం చూడకుండా నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళదు ప్రభా అనేవాడి, నన్ను ఏం చేస్తావో చెయ్యి ప్రభా, నన్ను విరగ్గొట్టు, నన్ను నలగొట్టు, నన్ను ఏమన్నా చెయ్యి. కానీ ఈరోజు ప్రభా నీ ఆత్మ కార్యాన్ని ఇక్కడ నేను చూడాలి, నీ ఆత్మశక్తిని నేను చూడాలి ప్రభా. అనేకులు పశ్చాత్తాపడం, కన్నీరు కాచి వారి పాపాన్ని గురించి, తీర్పును గురించి, నీతిని గురించి ఒప్పింప చేయబడాలి ప్రభా అని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎన్నడూ కాదని లేదండి, ఎన్నడూ కూడా. వాక్యం చెప్పినప్పుడు వారి హృదయాలు పగిలిపోయి అనేక మంది కన్నీటితో పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని రక్షించబడినటువంటి అనుభవాలు చూచాను. నా గొప్పతనం కాదు అది, నేను ప్రభు దగ్గర దేవుడు నప్పించి నేర్పించిన సత్యం ఏంటంటే, నా మాట ఎవరిని మార్చో ప్రభా, నా శక్తి చాలదు నాయన, నేను ఎండిపోయినటువంటి వాడను, నువ్వు నన్ను ముడితే నన్ను తాకితే ప్రభా ఆత్మల క్షేమం కలుగుతుంది నాయన అని నేను దేవుని దగ్గర తగ్గించుకున్నప్పుడు దేవుని యొక్క తాకుడు, ఆయన ముడతాడు, ఆయన నింపుతాడు, ఆయన ఆత్మశక్తితో నింపుతాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ మధ్య ఒక ఇంటికి వెళ్ళాను, ఒక ఇంటికి వెళ్ళి ఊరికి నేను మాట్లాడుతూ ఉంటే, ఆ బ్రదర్ మీరు వాక్యం చెప్తా ఉంటే మాకు గుద్దినట్టు ఉంటుంది బ్రదర్ అంటారు. ఏమన్నట్టు ఎట్లుందట అండి? గుద్దినట్టుందట, గుద్దినట్టుగా. అంటే దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుంది అనమాట? వారి హృదయాల్ని ఏం చేస్తుంది అనమాట? దేవుని యొక్క వాక్యము ఆ రీతిగా మన జీవితాలు ఎప్పుడంటే, ఎందుకంటే మన బ్రతుకులు తగ్గించబడాలా, మన బ్రతుకులు మాదిరిగా ఉండాలి, మన బ్రతుకులు విధేయత చూపించాలి, మన బ్రతుకులో దేవుని కొరకు మనం మనం ఒక సాక్షిగా జీవించినప్పుడు దేవుని ఆత్మ మన జీవితాలు నింపుతుంది. అది మనకు కావాల్సినటువంటిది ప్రియమైన వారలారా. దాని కొరకు దేవుడు ఆశపడుతున్నాడు. నన్ను అడుగుము, నన్ను అడుగు వారికి మరణిశ్చయముగా ఏమిస్తాడట? పరిశుద్ధాత్మనిస్తాడట. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు కాబట్టి మీ జీవితాల్లో పరిశుద్ధత కలిగి బ్రతికినప్పుడే పరిశుద్ధాత్మ శక్తి మీకు వస్తుంది. లేకపోతే రంధ్రాలు ఉంటాయి అనమాట. ఏంటి తెలుట చూడండి, ఒక కుండకు రంధ్రం ఉంది అనుకోండి, ఎంత పోస్తే దాంట్లో మిగులుతాయండి నీళ్లు? అన్ని కారిపోతూనే ఉంటాయి.
పాపం అనేటువంటిది బలహీనతలనేటువంటి మానవ హృదయాల్లో రంధ్రాలు అన్నమాట. అబద్ధం ఒక రంధ్రం, మోసం ఒక రంధ్రం, కపటం ఒక రంధ్రం, కోపం ఒకటి, అసూయ ఒక రంధ్రం, లేకపోతే ద్వేషం అనేటువంటిది, లేకపోతే ఏమంటే ఉన్నటువంటి రంధ్రాలన్నీ అపవిత్రత, ఆ రంధ్రాలన్నీ ఉంటే, ఆ రంధ్రాలన్నీ కారిపోతుంటే ఎంత నింపితే నీ జీవితంలో ఆత్మ నిలుస్తుంది. ఆ రంధ్రాలన్నీ మూసేసుకోవాలంటే జీవితంలో కట్ చేసుకోవాలి, అప్పుడు నీవు నింపబడతావు, అప్పుడు దేవుని కొరకు బలమైన సాక్షిగా. అందుకే ప్రవచనం ఇక్కడ ఏమన్నాడు అంటే ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడు అన్నాడు. ప్రవచించుట అంటే ఏంటండి? ప్రవచించుట అంటే ఏంటి? ప్రవచించుట అంటే చాలా మంది ఓ యెహోవా సెలవిస్తున్నాడు ఇదిగో నీకు స్వస్థత వచ్చేస్తుందని, అది కాదు. ప్రవచించడం అంటే ఏంటి? అభిషేకించబడినటువంటి వాక్యమే, ఆత్మాభిషేకంతో పలికిన మాట ప్రవచనం అంటారు. ఆత్మాభిషేకంతో పలికిన మాట ప్రవచనం. నువ్వు ఆత్మచేత ఆవరించబడి, ఆత్మచేత నింపబడినప్పుడు, ఆత్మచేత నువ్వు చెప్పిన ప్రతి మాట కూడా అది ప్రవచనం. ఏం ప్రవచనం అండి? మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి పాపమంతా కూడా బయటికి తీసుకొచ్చేటువంటిది ప్రవచన వాక్యం అంట. ఈ బైబిల్ గ్రంథంలో మీరు చదవండి, చిన్న ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు అందరూ చెప్పినటువంటి మాటలు మీరు వినండి, వారు చెప్పిన ప్రవచనం అంతా ఏం చెప్పి ప్రవచనాలు చెప్పారు చెప్పండి. ఏం ప్రవచనాలు చెప్పారు? ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, మీరు దేవుళ్ళనుంచి తొలగిపోయారు, విగ్రహాదును తిరిగారు, దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది, ఇదిగో దేవుడు సెలవిస్తున్నాడు మీ పాపాన్ని విడిచిపెట్టి మీరు దేవుని వైపు తిరగండి అని చెప్పి చెప్పారు. కానీ అంతకంటే మించిన ప్రవచనాలు ఏమైనా ఉన్నాయా బైబిల్లో చెప్పండి? అంతకంటే మించిన ప్రవచనాలు ఏమైనా ఉన్నాయా ఈ రోజుల్లో? ప్రవచనాలు ఏం చెప్తారు చెప్పండి? ఏం చెప్తారన్నమాట? ఏం చెప్తున్నారు ప్రవచనాలు? ఇదిగో నీ గురించి ప్రార్థన చేస్తున్నాను, నీ వ్యాపారాన్ని దేవుడు దీవిస్తాడు కాబట్టి ఇదిగో నాకు 1,000 రూపాయలు పంపితే, తను 10% పంపితే, 20% పంపితే దేవుడు నిన్ను దీవిస్తాడట. ఏమైపోయిందండి? బిజినెస్ ప్రాస్పరిటీ ప్లాన్స్, దేవుడిని దర్శనం, దేవుని ప్రవచనాలు, నీ బిజినెస్, ఆ బిజినెస్ చేసేవాడంతా మోసం చేసి మందిని ముంచి డబ్బు సంపాదిస్తుంటే వాళ్ళ కొరకంతా దైవజనులు ప్రార్థన చేస్తే ఆ వచ్చినటువంటి అన్యాయ సంబంధమైనటువంటి ప్రాఫిట్స్లో వీళ్ళకి పంపిస్తే వీరు దేవుణ్ణి గణపరిస్తే దీవిస్తారు. ఫ్యామిలీ ప్రాస్పరిటీ ప్లాన్ అట. వాళ్ళు పాపంలో జీవించవచ్చు, వాళ్ళు లంచాలు తీసుకోవచ్చు, వాడు ఆశీర్వదించబడవచ్చు, కానీ నాకు పంపించేస్తే చాలు. ఏమైపోయిందండి? ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఏమైపోతుంది? ప్రపంచం, దేవుని యొక్క పద్ధతి, పరిస్థితి, సంఘాలు, వాక్యము, ప్రవచనాలు ఏ రీతిగా మారిపోతున్నాయో ఆలోచన చేయని ప్రియుల ప్రేమన వారులారా, భయంకరమైన అబద్ధ బోధలు, అబద్ధ ప్రవచనాలు యేసు ప్రభు ఒక ఒక పెద్ద ఒక ఒక అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక ప్రవచనం ఏంటంటే, యేసు ప్రభు రాకముందట అనేక మంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు మీ మధ్యకు వస్తారని చెప్పారు. దట్ ఈస్ ద మేజర్ సైన్. అది అన్నిటికంటే పెద్ద సూచన ప్రవచనం ఏంటంటే యేసు ప్రభు రాకముందు వచ్చేసారు. ఎంతమంది అబద్ధ బోధకులు వచ్చారు చెప్పండి? విత్తండి, కోయండి, విత్తండి, కోయండి. ఏంటండి విత్తండి, కోయండి? ఏం విత్తాలా? ఏం విత్తాలంట? మీరు మాకు 10,000 ఇస్తే దేవుడు మీకు 1,00,000 రూపాయలు ఇస్తాడు, మీరు 1,000 రూపాయలు ఇస్తే దేవుడు మీకు 10,000 ఇస్తాడు. విత్తండి, కొయ్యండి, విత్తండి, కొయ్యండి. ఓ విత్తుతున్నారు, తీసుకుపోయి లంచాలు తీసుకొచ్చాడు విత్తుతాడు, లేకపోతే వాడు విత్తుతాడు, బిజినెస్లో వచ్చిన విత్తుతాడు, విత్తేసి ఏమనమాట? ఏమైపోయింది చెప్పండి? పోనీ పోనీ, ఆమె నిద్రపో. ఏమైందన్నమాట? ఈ దినాల్లో బోధలు మోసపోయిన బోధలు, దుర్దచెవులు. ఇక వాళ్ళకి అంతా కావాల్సింది ఏంటనమాట? అటువంటి బోధల కొరకు పరిగెత్తే వారు చాలా మంది. ఓ చాలా బాగుంటుంది బ్రదర్, అక్కడ ఏం బాగుంటుందండి? హృదయానికి గుచ్చే మాటలు ఎవరని చెప్తున్నారా? నిన్ను పొగుడతారు, నిన్ను హెచ్చిస్తారు, నిన్ను గొప్ప చేస్తారు, నీ దగ్గర నుంచి డబ్బులు లాగడానికి నిన్ను ఏమన్నా చేస్తున్నారు. అర్థం కావట్లేదు మనుషులకి, ఇది అబద్ధ బోధ అనేటువంటి సంగతి. ఒకవేళ నువ్వు అటువంటి బోధ దగ్గర పోతే దేవుడు ఏమన్నా తెలుసా? వారి యొక్క పాపములో నీకు కూడా పాలి భాగము. శ్యామ్ కిషోర్ అని వచ్చాడు మా దగ్గర మొన్న, 2,000 మంది బాప్తీసాలు ఇచ్చాడు. బాప్తీసం దేవుని యేసు ప్రభు ఎట్లా ఇచ్చాడండి? యోహాను బాప్తీసం ఎట్లా ఇచ్చాడు? యోహాను వ్యక్తిగతంగా ఇచ్చాడు. ఈయన ఏం చేశాడు? 200 మంది వాలంటీర్స్ పెట్టాడు అట్లా ఆ శామీర్పేట చెరువులో. వాడు మారు మనసు పొందాడో లేదో తెలియదు. ప్రజల్ని, యవనస్తుల్ని 18-20 సంవత్సరాలు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరిని నిలబెట్టేసి 1,000-2,000 మందిని పంపిస్తే వాళ్ళు ముంచుతా ఉన్నారనమాట. ఈయన ఇక్కడ నుంచి ఏమన్నాడు? తండ్రి కుమార పరిశుద్ధాలు నీకు బాప్తీసం ఇస్తున్నానంటే వాళ్ళందరూ ముంచుతా ఉన్నారు. వాళ్ళు ముంచి వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారు? సాక్ష్యాలు ఏం చెప్తున్నారు? విన్నారా ఏం చెప్తున్నారు? నేను బాప్తీసం తీసుకున్నాను, నా తలనొప్పి పోయింది. నేను బాప్తీసం తీసుకున్నాను, నా కడుపు నొప్పి పోయింది. నేను బాప్తీసం తీసుకున్నాను, నా పాపాలు క్షమించబడ్డాయని ఎవడు చెప్పట్లేడు. బాప్తీసం తీసుకుంటే తలనొప్పి పోతుందా?
అంటే అటువంటి బోధను ఎంకరేజ్ చేసేటువంటిది సత్యబోధ అబద్ధ బోధ? అటువంటి వారి దగ్గరికి పరిగెడతా ఉన్నారు. రెండు సర్వీసులు, మూడు సర్వీసులు, నాలుగు సర్వీస్. ప్రియమైన వారులారా, భయంకరమైనటువంటి దుస్థితిలో మనం వచ్చున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు సర్వ సత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. ఆత్మ మీ యొద్దకు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. ఏ చిన్న విషయంలో అయినా సరే ఆత్మ దేవుడు నిన్ను బయలుపరుస్తాడు. ఇది సరైంది కాదు, నువ్వు సరి చేసుకొని ఆ సత్య మార్గంలో నడిపిస్తాడు. అంతేకాదు, నీ వెనక నుండి ఒక స్వరం వినపడుతుందంట. ఏంటంటే అది యెషయా గ్రంథం 30:19 కదండి. యెషయా గ్రంథమేనా 30:21. మీరు కుడి తట్టు అయినను, ఎడమ తట్టు అయినను తిరిగినను, ఇదే త్రోవ దీనిలో నడువుడని మీ వెనుక నుండి ఒక స్వరము మీ చెవులకు వినపడను. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చక్కగా నడిపిస్తాడు. ఏంటంటే మీరు కుడి తట్టు అయినను, ఎడమ తట్టు అయినను తిరిగిన ఎడలా, ఇదే త్రోవ దీనిలో నడువుడని ఒక స్వరము వెనుక నుంచి వినపడుతుందా? మీకు నడిపిస్తున్నాడా దేవుడు? పరుగులు పెడుతున్నారు ఇట్లా, అరే ఇక్కడ జర పచ్చ కనబడుతుంది ఇటు పరిగెడదాం, అటు పచ్చ కనబడుతుంది అటు పరిగెడదాం, అరే అక్కడేమైనా దొరుకుతుందా ఇక్కడేమైనా దొరుకుతుందా అని పరుగులు పెడుతున్నామా? ఈ దినాల్లో పరుగులు పెట్టేవారు చాలా మంది ఉన్నారు ప్రియులారా. కొంతమంది పాస్టర్ల కాన్ఫరెన్స్ పెడతారు హైదరాబాద్లో, ఎక్కడెక్కడి నుంచి వస్తారో జనాలు, ఎక్కడెక్కడి నుంచి 1,000 మంది 10,000 మంది పాస్టర్లను జమ చేస్తారండి. అక్కడ వచ్చి మాట్లాడుకునేది అంత ఏంటంటే తెలుసా? ఏం మాట్లాడుకుంటారు తెలుసా? ఎవరు ఏ సంస్థ వాళ్ళు ఎంత ఇస్తున్నారు, నీకెంత ఇస్తున్నారు, ఎంతమందికి ఇస్తున్నారు, నువ్వు పోతే ఎంత ఇస్తారు, ఇదే. ఏం మార్గం అన్నమాట? ఏ త్రోవ అది? వంకర త్రోవలు. వంకర త్రోవలు పట్టుకొని పరుగులు పెట్టేటువంటి వారు ఎవరన్నమాట? దేవుని ఆత్మచేత నడిపించబడిన వారు కాదు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. పరిశుద్ధ ఆత్మదేవుడు మీ వద్దకు వచ్చినప్పుడు మిమ్మల్ని పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించేవాడు. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కొరకు అవసరమైతే ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మదేవా, నువ్వు నన్ను తాకితే, నన్ను ముడితే, నన్ను నింపితే తప్ప ప్రభా, నేను నీ కొరకు బలమైన సాక్షిగా నేను ఉండలేను ప్రభా. నేను జయించలేకపోతున్నాను నా ఈ శరీరాన్ని, ఈ లోకాన్ని జయించడానికి నా శక్తి చాలట్లేదు ప్రభా. నువ్వు నాకు జయించి నాకు శక్తినివ్వు ప్రభా అంటే ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీర క్రియలను చంపెదరు. ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీర క్రియలను చంపెదరు. ఆత్మానుసారమైన జీవితం జీవమును సమాధానమును అంటున్నాడు. ఆత్మానుసారమైన జీవితం జీవము సమాధానము దేవుడు మనకిచ్చి ఆయన మనల్ని బలపరచాలని ఇష్టపడతా ఉన్నారు. అనేక విషయాలు ఉన్నాయి, కానీ మనం ముందుకు వెళ్ళిపోదాం. మూడవ సంగతి, దేవుని అడగాలంటే ఏం అడగాలి చెప్పండి? యాకోబు పత్రిక 1:5 చదవండి. మీలో ఎవరికైనను జ్ఞానము కొదువుగా ఉన్నాడులా, దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. మూడవది ఏమడగాలట దేవుణ్ణి? ఏమడగాలటండి? ఏమడగాల? జ్ఞానం అడగాలి. ఏమి జ్ఞానం అడగాలి? జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏమడగాలి? జ్ఞానం అంటే ఏంటన్నమాట? జ్ఞానం అంటే కపటం కాదు, జ్ఞానం అంటే కుయుక్తి కాదు, జ్ఞానం అంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగిన జ్ఞానమునకు మూలం అంటున్నాడు. ఆయనే మనకు జ్ఞానమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, అసలైన జ్ఞానం యొక్క నిర్వచనం యాకోబు పత్రిక 3:10, అయితే పైనుండి వచ్చు జ్ఞానము పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను, మంచి ఫలముతోను నిండుకొనినది, పక్షపాతమైనను, వేషధారణైనను లేనిది అయినది. అది నిజమైన పరలోక జ్ఞానం. మరి మనం ఏం కోరుకోవాలి చెప్పండి? దేవుణ్ణి ఏం కోరుకోవాలి? పరసంబంధమైనటువంటి జ్ఞానము చేత ప్రభా నింపండి. ఆయనే మనకు జ్ఞానం. యేసు ప్రభారే మనకు ఏమైనాడు చెప్పండి? జ్ఞానమైనట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభే మనకు జ్ఞానమైంటున్నాడు. ఆ జ్ఞానాన్ని మనం కోరుకొని ఆ మృదువైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, సులువుగా లోబడేటువంటి, పక్షపాతం లేనటువంటి ఆ జీవిత విధానమే
మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తుందని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుని ఆ జ్ఞానం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎవరు ఆ జ్ఞానం కలిగి ఉంటారో వారు వారు తెలియటువంటి వారుగా ఉంటారని దేవుని యొక్క వాక్యం సార్. నాలుగవ మాట మనం ఆలోచన చేస్తే యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం చదవండి. నాకు మొరపెచ్చుము, నేను నీకు ఉత్తరం ఇచ్చదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతున్నట్టు. నాకు మొరపెచ్చుము, నేను నీకు ఉత్తరం ఇచ్చదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతున్న అంటున్నాడు. అంటే వాక్యం ఏదైనా మర్మాలు ఉంటే అర్థం కాకపోతే ఏదైనా సంగతి నీకు గ్రహించలేకపోతే వాక్యాన్ని చదివేటప్పుడు నీకు ఏమైనా డౌట్ వస్తే ఎవరిని అడగాలి చెప్పండి, ఎవరిని అడగాలన్నమాట, ఎవరిని అడగాల, దేవుని అడిగితే గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు నేను బోధిస్తాను, నీకు తెలియపరుస్తానని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి వాగ్దానం. నన్ను అడుగుము, నీకు జ్ఞానమిస్తానని చెప్పి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మరి నిజంగా దేవుని యొక్క వాక్యం అనేకమైనటువంటి శ్రేష్టమైన మర్మాలు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు అందుకే దావీదు అంటాడు కదా, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా అంటాడు. క్రొవ్వు దేవుని యొక్క వాక్యంలో ఎంత చక్కని మర్మాలు మన కొరకు రాయబడ్డాయంటే వాటిని మనం గ్రహించి విధేయత చూపించినప్పుడు మన జీవితాలు ఆశీర్వదించబడాలి. కాబట్టి అడగమంటే ఏమడగాలి, ఆత్మలను అడగాలి, ఇంకేమడగాలి, పరిశుద్ధాత్మ నింపుదలు అడగాలి, జ్ఞానం అడగాలి, గూఢమైన సంగతుల్ని మిగతా సంగతులు అవన్నీ మీకు, నా రాజ్యం నా నీతిని వెతకండి, అవన్నీ మీకు కనుక ప్రార్థన అనేటువంటిది సంపూర్ణంగా దేవుని కొరకు అడిగేది నశించిపోయే భారం, ఆత్మల భారం కొరకు ప్రార్థించాలి, పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థన చేయాలి, జ్ఞానం కొరకు ప్రార్థన చేయాలి, వివేచన కొరకు ప్రార్థన చేయాలి, గూఢమైనటువంటి సంగతులు అర్థం చేసుకునేందుకు మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అంటే దాంతోపాటు దేవుడు సమస్తాన్ని ఇస్తాడు. అయిన తర్వాత ప్రవచించుట నిర్లక్ష్యం చేయకూడదు. అంటే ప్రవచనం అనేటువంటిది ఏంటనమాట, ఆత్మను ఆర్పకండి. ఆత్మ ఎప్పుడు ఆరిపోతుందండి, ఆత్మ ఎప్పుడు ఆరిపోతుంది అనమాట, ఎప్పుడైతే ఆత్మకు విరోధమైన పాపం నువ్వు చేస్తావో పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణకు వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తిస్తే ఆత్మ ఏమైపోతుంది, ఆరిపోతుంది. అంతే ప్రవచనము ఆగిపోతుంది. ఇంకేం జరుగుతుందనమాట, ప్రవచనము ఆగిపోతుంది. ఆ తర్వాత ఏమైపోతుందనమాట, మేలైన దానికి బదులుగా ఏం పట్టుకుంటావు, కీడును పట్టుకుంటావు, పాపాన్ని పట్టుకుని వెళ్ళిపోతావు. ఆ తర్వాత నీ జీవితంలో ఏమైపోతుందంటే తప్పిపోయే అవకాశాలు ఎంతో ఉంటుంది. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనకు జ్ఞాపకం చేసే సత్యం ఏంటంటే నీ జీవితంలో నశించిపోయే ఆత్మల కొరకు ప్రయాసపడండి. వెళ్ళండి, పక్క గ్రామాలకు వెళ్ళండి, వెళ్ళి సువార్త ప్రకటించండి, పత్రికలు పంచిపెట్టండి, ఆత్మల కొరకు ప్రయాసపడండి, ప్రార్థన చేయండి. ప్రభా, నూతన గ్రామాలు నాకు ఈయన నూతన ఆత్మలి, సువార్త అందని స్థలాల్లో సువార్త ప్రకటించేటువంటి భారం నాకు దయచేయి ప్రభా అని వెళ్ళండి, వెళ్ళండి, ముందుకెళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మీకు తోడుగా ఉంటాడు, దేవుని కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఈరోజు ప్రార్థన అనేటువంటి అంశం మీద దేవుడు మనల్ని దర్శించాడు. కాబట్టి అనేక విషయాలు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మన అవసరాలు అంటారా, మన అక్కర్లు అంటారా, మన కోరికలు అంటారా, నువ్వు ఈ ప్రార్థన జీవితాన్ని అలవరుచుకొని దేవుడు అడగమన్నాయి అడుగు, ఆ తర్వాత దేవుడు నీకు కావాల్సినవన్నీ ఇస్తాడో లేదో నన్ను అప్పుడు నన్ను వచ్చి నన్ను అడగండి. దేవుడు గొప్ప కార్యాలు చేసేటువంటి వాడు. నా జీవితంలో ఎన్నెన్నో కార్యాలు చూశాను నిజంగా. మరి నిజంగా నేను ఎన్ని ఎంత అంటే ఈరోజు ఈ పరిచయం దేవుడు ఎంతగా ఆశీర్వదించి మరి ఈరోజు ఇంత ఉన్నత స్థితిలో తీసుకురావడానికి కారణం ఏంటి చెప్పండి. కారణం ఏమీ లేదు, దేవుని దగ్గర తగ్గించుకొని ప్రార్థన చేయడాన్ని బట్టి దేవుడు ఈ పరిచయం ఆశీర్వదిస్తూ. కనుక మీ పరిచయని మీ సంఘాలని ఇంతకంటే ఎక్కువగా ఆశీర్వదించాలంటే మీ ప్రార్థనా బలిపీఠాన్ని కట్టుకోండి, ఏం అడగాలో నేర్చుకొని ప్రభువుని అడగండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా సరే ఒక్కరు ప్రేరేపించబడిన వారు అందరి కొరకు ప్రార్థన చేయండి. నాటబడి ఆయన పచ్చటి గడ్డి వరకు పరిచయం దయచేయండి.
చేయండి, మీ కృపలో అనుగ్రహించండి నాయన. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు